అధికార పార్టీలో ఇతర పార్టీల విలీనాల పరంపర కొనసాగుతోంది. గత ఏడాది బీఎస్పీ, టీడీపీ, వైఎస్ఆర్ సిపిలు టీఆర్ఎస్లో విలీనమయ్యాయి. ఇక రాష్ట్రంలో రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ పార్టీ శాసన మండలిపై కన్నేసింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కార్యకేలా చకచకా పావులు కదిపింది. ఆపై పెద్దల సభలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ ఆకర్షతో అధికార పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు జోరందుకున్నాయి. తాజాగా శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యులు ఆకుల లలిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, సంతోష్ కుమార్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ఆకుల లలిత మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో వీరంతా కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్సీలుగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు వీరు లేఖ ఇచ్చారు. ఆ తర్వాత మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి ముఖ్యమంత్రి గారిని రెండోసారి 29వ రాష్ట్రం మన తెలంగాణ సిద్ధించిన తర్వాత 29వ రాష్ట్రం ఏర్పడ్డాడంటే మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటాం, మేము కూడా ప్రజలలో ఉన్న వాళ్ళం కాబట్టి ప్రజల పక్షాన ఉంటామనేసి మేము డిసైడ్ అవ్వడం జరిగింది. మేమందరము ఎందుకంటే అందరం హార్డ్ వర్క్ చేసే వాళ్ళము. ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, మేము ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఇవాళ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల తీర్పు మేము స్వాగతించాం. ఈరోజు మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ కానివ్వండి, తప్పకుండా మేము గెలిపించుకుంటాం. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఎస్పీ నుండి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప విజయం సాధించారు. వీరిద్దరూ ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారే. ఎన్నికల తర్వాత వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరి బీఎస్పీని అధికార పార్టీలో విలీనం చేశారు. ఇక అప్పటి నుండి అధికార పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇక తెలంగాణ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా గులాబీ గూటికి చేరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయన్న, వివేక్, ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి, మాగంటి గోపీనాథ్, ఇలా వరుసగా తెలుగు తమ్ముళ్లు టీడీపీని వీడి కారెక్కారు. పనిలో పనిగా 12 ఎమ్మెల్యేలు టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ అప్పటి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. దీంతో టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ వైఎస్ఆర్ సిపికి చెందిన తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్లాల్, పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ లో చేరారు. వైఎస్ఆర్ సిపిని టీఆర్ఎస్ లో విలీనం చేయాలి అంటూ స్పీకర్ కు లేఖ రాశారు. దీంతో స్పీకర్ వైఎస్ఆర్ సిపిని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా శాసన మండలిలో కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్ లో విలీనం తర్వాత శాసనసభపై గులాబీ నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. పలువురు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. వీరంతా త్వరలో కారెక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే అధికార పార్టీలో ఇతర పార్టీల నేతలు చేరడం, ఆ తర్వాత శాసనసభ పక్షాన్ని విలీనం చేయడంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. సంతోష్ అనే ఎమ్మెల్సీలు 20 కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్టుగా, వాళ్ళకి సిఎల్పి మీటింగ్ పెట్టుకునే అధికారం లేదు, అటువంటి మీటింగ్ జరగలేదు అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను శాసన మండలి చైర్మన్ కి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. సంక్రాంతి పండుగ తర్వాత అధికార పార్టీలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు చేరనున్నట్లు సమాచారం.